శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 మెట్లు వెనుక ఉన్న రహస్యం ఏంటి మీకు తెలుసా? అసలు అక్కడ 18 మెట్లు ఎందుకుంటాయి, వాటిని ఏమంటారు, ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. అయ్యప్ప స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను చూస్తేనే మన పాపాలన్నీ తీరిపోయాయి అనేట్టుగా మనందరినీ ఆకర్షిస్తాయి. వీటినే పదునెట్ట అంబాడి అని కూడా అంటారు. భక్తులు 41 రోజులు మండల దీక్ష తీసుకుని తలపైన ఇరుముళ్ళు పెట్టుకుని ఈ మెట్లను అధిరోహిస్తారు. అయితే ఈ 18 మెట్లు ఎందుకు? ఈ 18 మెట్లు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్ట దిక్పాలకులు, జ్ఞానం అజ్ఞానం, విద్య అవిద్య వంటి 18 దేవతా రూపాలకు ప్రతీకలుగా ఉంటాయి. ప్రతి మెట్టు కూడా భక్తి, విశ్వాసం, క్రమశిక్షణతో అధిరోహించాల్సిన దారిగా చెప్పబడుతుంది. అయ్యప్ప స్వామి ఈ మెట్లను అధిరోహిస్తూ తన వద్ద ఉన్న 18 అస్త్రాలను ఒక్కొక్క మెట్టుపై విడిచిపెట్టారని మన పురాణ కథలు చెప్తున్నాయి. ప్రతి మెట్టు కూడా మన పంచేంద్రియాలు, అష్టరాగాలు, సత్వం, తామసం, రాజసం వంటి భావాలను విడిచిపెట్టి విద్య, జ్ఞానాన్ని పొందాలని సూచిస్తుంది. అయ్యప్ప స్వామి వైభవం మన కళ్ళ ముందుకు తెస్తూ ఈ మెట్లు మన ఆధ్యాత్మిక యాత్రలో ఓ చిహ్నంగా నిలుస్తాయి. ఈ 18 మెట్లను అధిరోహించడం వల్ల మనిషి శారీరక, మానసిక స్వచ్ఛతను పొందుతారని భక్తుల అపారమైన విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా హరివం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శ్రీ శరణమయ్యప్ప.